వేదశాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిని గ్రహాల న్యాయమూర్తిగా పరిగణిస్తారు అయితే శనిదేవుడు ఎవరి జాతకంలో అయినా వచ్చినా వాళ్ళకి కష్టాలు తప్పవంటారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక సూక్ష్మం ఏమిటి అంటే ఎవరికైతే శనిదేవుడు అనుగ్రహిస్తాడో వాళ్ళకి అత్యద్భుతమైన లాభాలను ఇస్తాడు అయితే ఆ లాభాలను తామరాకు మీద నీటి బొట్టులాగా కాదు పాతుకు పైన చెట్టులాగా పరిగణనలోకి తీసుకుంటారు శాస్త్రంలో ఎందుకనంటే శనిదేవుడి తిరోగమనం మరియు ప్రత్యక్ష కదలిక అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో శనిదేవుడు ప్రత్యక్షంగా ఉండటం వల్ల కొన్ని రాసుల వారికి శుభాలు కలుగుతాయి అంతేకాకుండా శనిదేవుడి యొక్క స్థాన మార్పు అనేది నిత్యం జరగదు శని అంటేనే నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం రాసులలో మనం గనక ఒకసారి శని దేవుడు వచ్చాడు అంటే ఆయన దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అదే రాసులో ఉంటారు అందుకనే ఏళ్ళనాటి శని అష్టమ అష్టమ శని అర్ధాష్టమ శని అని శని దేవుడికి చాలా దీర్ఘకాలంగా మనం ఆయన్ని పరిగణలోకి తీసుకుంటాం శనిని న్యాయదేవుడు మరియు ఫలాలను ఇచ్చే దేవుడుగా భావిస్తారు ప్రతి వ్యక్తికి అతను కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడు శనిదేవుడు అయితే జాతకంలో శనిదేవుడు దేవుడు గనక శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి నేల నుంచి ఆకాశాన్ని అందుకుంటాడు అలాగే శనిదేవుడి యొక్క క్రూర చూపు గనక పడింది అంటే మాత్రం ఆకాశంలో ఉన్నా సరే నేల నాకాల్సిందే అని అంటూ ఉంటారు సరే ఇక ఇప్పుడు శనిదేవుడి యొక్క గమనం మారబోతుంది ఎందుకనంటే ఈ డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి శనిదేవుడు తన ఒక దిశను మార్చుకోబోతున్నాడు అంటే అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే శనిదేవుడు తిరోగమనం జరగబోతోంది మరి ఏ రాశుల వారికి అది కలిసి వస్తుంది ఏ రాశుల వారికి అది కలిసి రాదని చూద్దాం మొదటిగా వృషభ రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రయోజనాలను చాలా చక్కగా పొందుతారు వీరు కొత్త వ్యాపారాలని ప్రారంభించాలనుకున్న ఈ కాలంలో చేయడం చాలా ప్రయోజకరంగా ఉంటుంది అంటే దాదాపుగా మార్చ్ మార్చ్ ఎండింగ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వృషభ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది ఏదైనా చక్కని పనిని ప్రారంభించాలన్నా చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నత అంటే ఏదైనా సరే మనం మంచి లాభాలను గడించాలని చెప్పేసి ప్రారంభిస్తే వాళ్ళకి అది చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వస్తాయి వృత్తిపరంగా అన్ని కోరికలు నెరవేర్తాయి ఇక తదుపరి రాశి తుల రాశి తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఫలితాలు ఉంటాయి పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అంతేకాకుండా వీరికి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు కుటుంబాన్ని కానీ వారిని కానీ వేధిస్తున్నా కూడా అవన్నీ కూడా బాగుపడతాయి ఆస్తి వాహనం కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది ఇక వీరి కుటుంబం నుంచి పూర్తి మద్దతును పొందుతారు అంతేకాకుండా వీరు ఈ సమయంలో భాగస్వామితో చాలా చక్కగా ప్రేమతో ఉంటారు నుంచో వీళ్ళకి అడ్డుపడుతున్న పనులన్నీ కూడా పూర్తిగా సజావుగా తీరిపోతాయి ఇక ధనుసు రాశి వారికి కూడా ఈ కాలంలో చాలా యోగిస్తుంది ఈ సమయంలో ఎటువంటి పనులు చేసినా విజయం సాధిస్తారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయిపోతాయి ఇక ఆరోగ్య పరంగా కూడా వీళ్ళకి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాలంటే బ్యాంక్ బ్యాలెన్సులు పెరిగిపోతాయి ఉద్యోగం మార్చాలన్న ఆలోచన మీకు ఉన్నట్టయితే ఇది చాలా ప్రయోజనకరం కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా ఇది చాలా చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చు ఇక అన్ని వేళలా వీళ్ళకి అధికారం అలాగే సహకారం లభిస్తుంది